పాదయాత్రలో తెలుసుకున్న విషయాల్ని ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టిందా అంటే ఏం చెప్తారు? నూటికి 100% దృష్టి పెట్టిందని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే పాదయాత్ర తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక సంవత్సర కాలంలోనే పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి మీరు ఏదో తైలాలు ఇస్తున్నారు తప్పితే అభివృద్ధి వైపుగా దృష్టి పెట్టడం లేదనేది చంద్రబాబు గావచ్చు లేకపోతే మీ ప్రతిపక్షాలన్నీ కూడా మీ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుబడిదారులకి భూములు ఇచ్చి లేకపోతే పెట్టుబడిదారులకి అన్ని రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి వసతులు కల్పించి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుని లాభాలు సంపాదించుకుని కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అది అభివృద్ధి అని అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన అభివృద్ధి ఏంటంటే ప్రభుత్వం మీద వేలెత్తి చూపడానికి ఎటువంటి కారణాలు దొరక ఇది అభివృద్ధి పేరు మీద కొంతమందిని మాయమాటలతో మోసపోస్తానికి ప్రయత్నం చేస్తారంటే వాస్తవం కాదు. ఇప్పుడు ఏదైతే రాజధాని తరలిపోతుంది అనే ఎఫెక్ట్ విజయవాడ గుంటూరు జిల్లాల్లో ఉన్న మీ వైసీపీ పార్టీకి సంబంధించిన నేతల మీద కొంత కనబడుతుంది అనేది అంతర్గతంగా ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే నిజంగా ఆ ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నారు? కొంత ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి అమరావతి పెట్టిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంత వాసులు నష్టపోయారు. ఎలా అంటారు? చంద్రబాబు యొక్క స్వార్థం. కానీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసరికి మీకు అంత రివర్స్ లో వస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి, సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇంకేం కావాలి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం తెలియదా లేదా చట్టాలు తెలియవా? ఈరోజు బీసీలకి కార్పొరేషన్లు ఇచ్చిన పరిస్థితి కావచ్చు, వీటి మీద కూడా కొత్త విమర్శలు వస్తున్నాయి. తర్వాత ఎవరైతే డైరెక్టర్లకు ఇచ్చారో లేకపోతే చైర్మన్లను చేశారో వాళ్ళకి ఇచ్చే జీతాల విషయంలో కూడా చాలా వరకు కట్ చేసి తక్కువ చేసి ఇస్తున్నారని ఒక ఆరోపణ చేస్తారు. ఒక బీసీ నేతగా మీరు దాన్ని అంగీకరిస్తారా లేకపోతే ఏ విధంగా చూడాలి దాన్ని? ఈరోజు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది 100,000 రూపాయలు ఇచ్చారా 50,000 ఇచ్చారా కాదు క్వశ్చన్. సో ఈ విధంగా బలహీన వర్గాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు అది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చేయలేకపోయావే, నువ్వు అంత స్వార్థంతో చూస్తావు, ఓట్లుగా చూసావు బీసీలు ఎన్ని రోజులు కూడా, కానీ వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం మీ మీ ప్లేస్లో ఉన్నప్పుడు పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనం అడుగు ఏది ఎక్కడ వేసినా కూడా జమ్మని ఒక రేంజ్లో పోతుంది, అధికారంలో కూడా రాగలిగింది. పార్టీ కార్యాలయం మార్చిన తర్వాతనే కొంత ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, కొంత డిస్టర్బెన్స్ ఉంది అనే చర్చ నడుస్తుంది, ఎలా చూస్తారు దీన్ని? అంత సెంటిమెంట్గా భావించాల్సినంత అవసరం లేదు. ఎస్, అంటే ఫస్ట్ ఇచ్చేటప్పుడు దీని మీద డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా మంది చాలా ప్రచారాలు చేశారు. ఈ స్థలం లాగేసుకుంటారు, ఈ స్థలాన్ని ఆయన మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తారని చెప్పాడు. ఆయన మన గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి తండ్రితో కూడా మీరు చాలా దగ్గరగా సైల్ చేశారు. ఆయనకి ఈయనకి ఏంటి కంపారిజన్ చేస్తే? ఏమి లేదు, నాకైతే నేను దగ్గరగా చూసా కాబట్టి అన్నీ అదే మోసలో ఆలోచించేస్తారు. నేను చూసాను కాబట్టి దగ్గరగా ఆయనకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరికి? రాజశేఖర్ రెడ్డి గారు. ఎస్, ఎందుకంటే ఒక నేషనల్ పార్టీలో ఉన్నారు, పార్టీలో అసమ్మతులను లేకపోతే హైకమాండ్ లేకపోతే ఇక్కడికి పితృని చెప్పేవాళ్ళు ప్రధానికి ఈయన అటువంటి పరిమితులు లేవు కాబట్టి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏదైనా చేసేసే ధైర్యం అవకాశం ఉన్న వ్యక్తి. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కావచ్చు, జూనియర్స్ కావచ్చు, వీళ్ళందరికీ మంత్రులు అయ్యారు. ఎక్కడైనా పాశ్చాత్య గారికి ఆ బాధ ఉందా లేదా? అంటే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా బాధ లేదు, కానీ వ్యక్తిగతంగా ఒక కొంచెం ఆలోచించవచ్చు. నాకు కూడా అవకాశం ఇచ్చుంటే పోయేది, నేనేం తప్పు చేశాను, పార్టీ కోసం కష్టపడే ఉంటుంది. కానీ ఒక నాయకుడికి
మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పోలవరం సంబంధించి కొంత కీన్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఈరోజు ఒకరిది తప్పు అంటే ఒకరిది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలుకి నిజంగా ఏం జరిగింది అంటే మీరు అబ్జర్వేషన్ చేసింది అంటే రాజకీయంగా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది వాళ్ళు.